సరే ఫ్రెండ్, నోరు ఉంచే కొరమెల్ ఫ్రై అయితే బాగా చక్కగా బాగా రెడీ అయిపోయిందండి. రెసిపీ చాలా అందంగా ఉందండి. కొరమెల్ ఫ్రై బాగా నీట్గా ప్రిపేర్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇలా బాగా చేపలు పట్టుకొచ్చాడండి బావ. నేను కలిసి ఇలా చేపలు తోమబోతున్నాను. సరేనండి, మొత్తానికి అయితే కొరమెల్ చేపలు పట్టుకొచ్చాను. మొత్తం గుంతలో పట్టుకొచ్చామండి. కొరమెల్ చేపలు ప్రిపేస్తాను చూడండి. ఇదేనండి, చూసారా ఎంత పెద్దయో? దగ్గర చూపినా చేపలు. ఇదిగో ఫ్రెండ్స్, కొరమెల్ చేప జారి బాగుంది. సరే ఫ్రెండ్స్, ఈ తరతరగా శుభ్రం చేసేసి రాజీ ఒక రెసిపీ చేసిద్దండి. ఏం చేస్తావు? ఫ్రై చేస్తావా? సరేనండి, రాజు మొత్తానికి ఫ్రై చేసిద్దంట. ఇది మొత్తం దగ్గర. ఓకే ఫ్రెండ్స్, చేపలు అయితే శుభ్రం కడిగేసామండి. చేపలు ఫ్రై చేసుకుందాం. శుభ్రంగా మధ్యలో కడిగానండి. మధ్యలో ఎందుకు కడిగానంటే చేపల స్మెల్ వాసన రాకుండా నేను మధ్యలో కడిగానండి. శుభ్రంగా కడిగాను. చేపలు ఫ్రై చేసుకుందాం. సరేనండి, చేపలు ఫ్రై కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. చేపలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, సాల్ట్, కారం, పసుపు. ఐటమ్స్ అయితే చెప్పాను కదండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి అలా బాండి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. అలా ఆయిల్ వేడెక్కులుగా ఒక బౌన్లోకి చేపలు తీసుకొని కారం, సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. అవన్నీ బాగా కలుపుకొని మొక్కలో పడితేనే కదండి మొక్కలు అనేది మనకి టేస్ట్ వచ్చేది. బాగా కలుపుకోవాలి కారం పసుపు కలిసేలోక. బాగా కలుపుకోవాలని చెప్పాను కదండి, బాగా కలుపుకున్నాను. ఆయిల్ కూడా బాగా వేడైంది. ఒకటి ముక్కను వేసుకున్నాం. అలా ముక్కలన్నీ వేసుకోవాలండి. అలా ముక్కలన్నీ వేసినాకండి, అలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూసుకున్నాం కదండి, ముక్కలు అయితే బాగా అయ్యి బాగా ఫ్రై అయినాయండి. నేనైతే గెంటుతో పెట్టి తిప్పితే ముక్కలు చిరిగిపోతాయని నేను శాక్తో తిప్పుతున్నాను. అదేనండి, కొరమెల్ ఫ్రై అయితే బాగా అయినాయి. అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. బాగా డెకరేషన్ సో నైస్ కదండి. బాగా అలా కొత్తిమీర వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఏమియండి. ఇలా ఫ్రై భలే ఉందనుకుంటున్నానండి. బాగుంది, బాగా బాగుంటుంది.
డెకరేషన్ కి కొత్తిమీర వేసుకుంటానండి. వేడి వేడిగా చేపల ఫ్రైస్ రెడీ అయిపోయిందండి. బావా రోజు నేను రెసిపీ చేసినప్పుడల్లా బావా టేస్ట్ చేసేవాడు కదా, నేనే టేస్ట్ చేసి చెబుతాను ఎలా ఉందో. తాగుతున్నాయండి. బా భలే ఉందండి, సూపర్గా ఉంది. బాగుందండి చేపల ఫ్రై అయితే, నాకు బాగా నచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.